సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన స్వంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీదుగా రోడ్డు మార్గాన కురుమూర్తి ఆలయానికి చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పేదల తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం రేవంత్ తొలత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత 110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కురుమూర్తి ఆలయ సమీపంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వెటిక రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన స్వంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీదుగా రోడ్డు మార్గాన కురుమూర్తి ఆలయానికి చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్ యామిని, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి దేవస్థానానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి దేవస్థానానికి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రేవంత్ రెడ్డి ఆ కురుమూర్తి దేవస్థానానికి రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సాట్నగర్, జడ్చెల్లా, పావునాడు ఈ మూడు కాన్స్టిట్యూన్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కురుమూర్తి దేవస్థానానికి చేరుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కురుమూర్తి కొండపైకి ఘాట్ రోడ్డును వేసేందుకు కూడా 110 కోట్ల రూపాయలతో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ దీనికి సంబంధించి అయితే స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దేవకర్ణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపనలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి తరహాలో మొదటిసారి ఒక ముఖ్యమంత్రి కురుమూర్తి దేవస్థానానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ముఖ్యమంత్రికి భారీ రేవంత్ రెడ్డికి భారీ ఆనందం పలికేందుకు కూడా ఆయన అందరూ పనిచేసిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా కింద ఉన్నటువంటి దేవస్థానం దిగువన ఉన్నటువంటి స్టేజ్ పైన కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశాలు కనిపించిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 గంటల తర్వాత తిరిగి ఏదైతే రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రోడ్డు మార్గంలో నిర్మించిన భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవార్డు చేసిన సంఘటన జరగకుండా ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగడానికి అధికారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా పనిచేస్తున్న పరిస్థితి. Right, thank you.